ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి అందరి నుంచి మాట్లాడిన తర్వాత దిగిందంటే అసలు ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ఆపద బంధు వచ్చిన రీతిలో ఆమెను ట్రీట్ చేస్తున్నారు. అద్భుతమైన స్పందన చాలా, అంటే జరిగిందంటే 10 సంవత్సరాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లేదు. ఈ కరెంటు బిల్స్ రావడము, మళ్ళీ రైతులకి రుణమాఫీ కాకపోవడము, రుణమాఫీ అని చెప్పడం ప్రభుత్వం చెప్పినా డబ్బులు ఖర్చైనా అకౌంట్ జీరో అయ్యి మళ్ళీ వాళ్ళకి క్రాప్ లోన్ రావట్లేదు. సో ఏంటంటే రైతులకి ఏంటంటే మళ్ళీ గతంలో ఇచ్చారు కదా రుణమాఫీ అంటే ఏకకాలంలో కట్టేసి మళ్ళీ అది చేస్తున్నారు, ఆనందంగా చూస్తున్నారు. 15,000 కూడా ఉంది, కౌలు రైతులు కూడా ఉంది, రైతు కూలీలు కూడా 12,000, ఇవన్నీ స్కీమ్స్ కూడా గృహజ్యోతి అని 200 యూనిట్ పవర్ ఫ్రీ ఉంది, గృహలక్ష్మి కింద వీళ్ళకి ఆర్టీసీ బస్ ప్రయాణం ఫ్రీ, 2,500 నెలకి 2,500 ఇవ్వడము, గ్యాస్ సిలిండర్ 500, యువకులకి స్టూడెంట్స్కి చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి 5 లక్షల వరకు కార్డు ఇవ్వడము, ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలి తేవడము అద్భుతంగా ఉంది. ఎవరు డిజైన్ చేశారో తెలియదు పార్టీకి, అంటే సామాన్య కుటుంబాలకి ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక భారం లేకపోగా ఒక గూడు కూడు అని చూసుకుంటూ మీకు చదువు కోసమే చాలామంది చితికిపోతూ ఉంటారు. చదువు అంటే సామాన్య కుటుంబాలు బీపీఎల్ అనికంటే తక్కువ కుటుంబాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ స్కీమ్స్ బాగుపడుతుంది, సమాజానికి ఆర్థికంగా ఉంటుంది. స్పెషల్లీ ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షల వరకు ఇవ్వడం వల్ల కూడా ఈ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లిళ్ళల్లో కూడా ఇప్పుడున్న స్కీమ్ల ప్రకారం 1,00,000 రూపాయలు కాకుండా ఇంకో తులం బంగారం కూడా ప్రపోజల్ చేస్తుంది, కాబట్టి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బాగుంటుంది. ప్రెస్ నుంచి కరెక్ట్గా ఆలోచన చేసి మీరు కూడా బయాస్గా కాకుండా డాక్టర్ అమ్మకి అవకాశం ఇవ్వాలా లేదా అనే కోణంలో మీరు కూడా విశ్లేషించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి మంచి క్యాండిడేట్స్ గెలవాలని కోరుకున్నప్పుడు ఇద్దరిని కంపేర్ చేసి అన్ని వాగ్దానాల నుంచి మోసం చేసి కనీసం గౌరవం లేకుండా ఎవరికి వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీపీలకి ZPTCలకి సర్పంచ్లకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి అట్లాంటి వ్యక్తికి అన్ని విధాలుగా విలువ లేకుండా ఎస్ఆర్ఎన్ రెడీ చేస్తారు. నేను మొత్తం మాట్లాడిందల్లా ఈ 15 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎవరిని రానలేదు. నాకంటే 10 సంవత్సరాలు తక్కువ ఉన్నా కూడా మంచిగా మాట్లాడతాను అన్న అంటాను, లేకపోతే వీళ్ళందరూ ప్రేమతో ఉంటే యువత అయితే పేరుతో మాట్లాడతాను. అహంకారం కూడా ఒక హద్దు ఉండాలి మనిషికి. ఈ ప్రాంతంలోనే ఎవడు పుట్టలేదు నాతో దూరం, నేను ఎవరు ఎలక్షన్ కొట్లాడడానికి కరెక్టే, ఎవరు అంత నీ అంత అహంకారంలో టాప్ ఎవరు లేరు కాబట్టి సాధారణ మనిషి 30 నవంబర్ కేవలం ఒక ఏళ్ళతో ఇట్లా ప్రెస్ చేస్తే నీ తలరాత ఏమవుతుందో ప్రజలు చేస్తారు. ఇది ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇది ప్రజలు ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసం వాళ్ళకి పర్నికారెడ్డిని గెలిపిస్తారని నేను అనుకోవడం కాదు, ప్రజలు ఆల్రెడీ విశ్వాసం పెట్టారు, భారీ మెజారిటీ కావాలనే దాని దృష్టిలోనే పోతున్నాను.